ప్రమాణం తర్వాత ఇప్పుడు రెండోది చూడండి. ఈ షోడశ పదార్థాల్లోనూ రెండోది ప్రమేయం. ఏమిటి ప్రమాణం అంటే, ప్రమేయము అంటే ప్రమాణం ద్వారా మనకు తెలియబడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రమేయాలు అని అంటూ ఉన్నాము. ప్రమాణం ద్వారా ఏ విషయాన్నైతే మనం తెలుసుకుంటున్నామో దాన్నే ప్రమేయము అని అంటారు. బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుని ప్రమేయము అని అంటారు. దాన్ని గురించి తెలుసుకునేటటువంటి సాధనం ఏదైతే ఉన్నదో ఆ సాధనమే ప్రమాణం. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అవే ప్రమేయాలు. మొత్తం 12 ఉన్నాయి అని చెబుతూ ఉన్నది ఇక్కడ మనకి న్యాయదర్శనం. మనం తెలుసుకోవలసినటువంటి విషయములు అంటే ఈ ప్రమేయములు మొత్తం 12 ఉన్నాయి అని చెబుతోంది న్యాయదర్శనం. ఏమిటి ఇవన్నీ? ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, విషయం, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి, దోషం, ప్రత్యభావం, ఫలము, దుఃఖము, అపవర్గం, మొత్తం 12 ఇవి. వీటిలో మొట్టమొదటిది ఆత్మ. ఈ ఆత్మను గురించి చూద్దాం మనం. ఆత్మ అంటే ఏమిటి అసలు? ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానాత్మనోలింగం అని అంటూ ఉన్న న్యాయదర్శనం. అంటే ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషం, ప్రయత్నం, సుఖం, దుఃఖం, జ్ఞానం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క గుణాలు అని చెప్తూ ఉన్నది. ఆత్మ ఉన్నది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి గుణాలు అనేవి ఇవే ప్రమాణము అని చెప్తూ ఉన్నారు. ఆత్మ ఉన్నది అని చెప్పడానికి ఈ గుణాలే ప్రమాణాలు అని అంటూ ఉన్నారు. అయితే ఆత్మ ఉన్నది అని చెప్పడానికి అసలు హేతువు అనేది ఏమిటి? ఈ అనుమానం వస్తుంది ఇప్పుడు మనకి. కంటితో చూసినటువంటి దాన్ని చేత్తో తాగలుగుతాం. అంటే దృశ్యమానమైనటువంటిది ఎప్పుడూ కూడా భౌతికమైనటువంటి ఒక రూపం కలిగి ఉంటుంది. అసలు భౌతికమైనటువంటి రూపం కలిగి ఉంటేనే దృశ్యమానం అవుతుంది. కాబట్టి కంటితో చూసినటువంటి ప్రతి వస్తువుని మనం తాకగలుగుతాం. కాబట్టి నేత్రేంద్రియం కన్నా త్వగేంద్రియం అంటే చర్మం కన్నా కూడా వేరైనటువంటి కర్త అనేది ఇంకోడున్నాడు అనే విషయం తెలుస్తూ ఉన్నది మనకి. కంటి కన్నా, చర్మం కన్నా అంటే జ్ఞానేంద్రియాల కన్నా కూడా వేరైనటువంటి వాడు, ఒక కర్త అనేటటువంటి వాడు ఉన్నాడు. ఆయన్ని మాత్రం మనం కంటితో చూడలేము, చేత్తో తాకలేం, మనసులో తెలుసుకోలేము. అతడే ఆత్మ. అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఈ వస్తువుని మనం కంటితో చూడటం గాని, చేత్తో తాగటం గాని, మనసుతో తెలుసుకోవడం గాని, చెవులతో వినటం గాని, వాకుతో పలకడం గాని ఇట్లాంటివి కూడా చేయలేము. ఆత్మ ఇంద్రియముల చేత తెలుసుకోబడదు అని చెప్తూ ఉన్నాడు. అతడే ఆత్మ అని అంటూ ఉన్నాడు. ఇక రెండోది ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిగినటువంటిది. రక్తము, మాంసము, ఎముకలు, నరాలు, మలము, మూత్రము వీటితో నిండిపోయి చర్మము చేత కప్పబడి ఉన్నటువంటి దేహము, దీన్నే శరీరము అని అంటూ ఉన్నారు. న్యాయదర్శనంలో చేష్టేంద్రియార్థాశ్రయ శరీరం అని చెప్తూ ఉన్నారు. అంటే చేష్టలు మొదలైనటువంటి వాటికన్నింటికీ కూడా ఆశ్రయమైనటువంటిది, జన్మ మరణాలు కలిగినటువంటిది, పృథివీ సంబంధమైనటువంటి ద్రవ్యాణువులు ఎక్కువగాను, ఇతరమైనటువంటి భూతాల యొక్క అణువులన్నీ కూడా తక్కువగాను ఉండేటటువంటిది అదే శరీరము అని చెప్తూ ఉన్నారు. ఇక మూడవది ఇంద్రియాలు. ఏమిటి ఇంద్రియాలు అంటే? శరీరంలో మొత్తం 11 ఇంద్రియాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 1, వెలసి 11. అయితే ఈ న్యాయదర్శనంలోకి వచ్చేటప్పటికీ ఘ్రాణ, రసన, చక్షు, స్వర్కు,
శ్రోత్ర ఇంద్రియాణి ఇంద్రియాణి చ అని చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ గంధాదులను వేడి ద్వారా అయితే గ్రహించగలుగుతుందో అవే ఇంద్రియాలు అని చెప్తా ఉన్నాడు. ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, జ్ఞానేంద్రియాలు, ఇవి మాత్రమే ఇంద్రియాలు అని చెప్తా ఉన్నాడు. కానీ మన లెక్క ప్రకారం ఏంటి, ఇంద్రియాలు అంటే 11 ఉన్నాయి మనకి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, వెరసి 11 ఇంద్రియాలు చెప్తా ఉన్నాం మనం. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం న్యాయ దర్శనంలో కేవలం ఇంద్రియాలు 5 అని చెప్తా ఉన్నారు. ఏమిటి అంటే తన్మాత్రం దేని ద్వారా అయితే గ్రహిస్తూ ఉన్నామో అవి మాత్రమే ఇంద్రియాలు అని చెప్తా ఉన్నారు. అలాగే నాలుగవది అర్థం, దీన్నే విషయము అని కూడా చెప్తారు. ఏమిటి ఇక్కడ? గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద, పృథివ్యాది గుణ తదర్థాహ. అంటే పృథ్వీ మొదలైనటువంటి పంచభూతాల యొక్క గుణాలు, వీటినే తన్మాత్రలు అంటూ ఉన్నాం. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు, ఇదే అర్థము లేదా విషయాలు అని చెప్తూ ఉన్నాడు. ఐదవది బుద్ధి. న్యాయ దర్శనము ఈ బుద్ధిని ఇక్కడ వివరిస్తూ ఉంది. చూడండి, బుద్ధిర్ ఉపాధిర్ జ్ఞానమిచ్చి అర్ధాంతరం అని చెబుతూ ఉన్నాడు. అంటే బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానము అనేటటువంటి మూడు శబ్దాలకి కూడా ఈ దర్శనంలో అర్థం ఒకటేను అని అంటూ ఉన్నాడు. బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానము ఈ మూడింటికి కూడా, ఇవన్నీ కూడా ఈ మూడు పర్యాయ పదాలు అని గతంలో చెప్పుకున్నాం మనం. వ్యవహారంలో కూడా బుద్ధి అంటే తెలివి, జ్ఞానము అనే అర్థం, అలాగే ఉపలబ్ధి అన్నా తెలివి, జ్ఞానము అనే అర్థం. కాబట్టి బుద్ధి, ఉపలబ్ధి, జ్ఞానము అనేటటువంటి ఈ మూడు పదాలు కూడా పర్యాయ పదాలు. ఇవి వీటన్నింటికి అర్థం ఒకటేను అని చెప్తూ ఉన్నాడు ఈ న్యాయ దర్శనంలో. అయితే బుద్ధి జ్ఞానక్రియకి కర్త మాత్రం కాదు, ఇది ఆత్మ యొక్క గుణము అనేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇది శరీరం యొక్క గుణం మాత్రం కాదు, ఇది ఆత్మ యొక్క గుణము. శరీరానికి బుద్ధి, జ్ఞానము అనేవి ఒక్కొక్కసారి ఉంటాయి, ఇంకోసారి ఉండవు. ఒకసారి ఉంటాయి, ఇంకోసారి ఉండవు ఇవి. ఎందుకని అంటే శవం కూడా శరీరమే, అయినప్పటికీ దానికి జ్ఞానము అనేది ఉండదు, బుద్ధి అనేది ఉండదు. ఎందుకని అంటే అందులో ప్రాణాలు లేవు. కాబట్టి బుద్ధి అనేది శరీరం యొక్క గుణం కాదు, జ్ఞానము మనస్సు యొక్క గుణం. ఇది ఇలా భావన చేస్తూ ఉంటాం. కానీ ఈ బుద్ధి అనేది జ్ఞానము మనస్సు యొక్క గుణం కూడా కాదు. జ్ఞానానికి ఈ మనస్సు అనేది ఆశ్రయం అంతవరకే. మనస్సు అనేది జ్ఞానానికి ఆశ్రయం మాత్రమే. ఒకవేళ జ్ఞానం గనక మనస్సు యొక్క గుణము అని మనం అనుకున్నట్లయితే అన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానము కూడా మనకుండి తీరాలి. అలా అని ఈ జ్ఞానము ఇంద్రియాల యొక్క, ఇంద్రియ పదార్థాల యొక్క గుణము అనే అనటం అంతకన్నా సమంజసం కాదు. జ్ఞానం ఇంద్రియాల యొక్క గుణం కాదు, ఇంద్రియ పదార్థాల యొక్క గుణం కూడా కాదు. ఒకవేళ అదే అయినట్లయితే కళ్ళతో వస్తువులను చూసినటువంటి వాడు కళ్ళు పోయిన తర్వాత ఆ వస్తువు యొక్క రూపాన్ని పూర్తిగా మర్చిపోవాలి. కానీ అలా జరగటం లేదు. కళ్ళు పోయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? గతంలో తాను చూసినటువంటి వస్తువులన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతున్నాడు. బుద్ధి అనేది దేని యొక్క గుణము కూడా కాదు. ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు అన్నింటి యొక్క కలయికతోనే జ్ఞానము అనేది కలుగుతుంది. ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు వీటన్నింటి యొక్క కలయికతోనే మనకి జ్ఞానము అనేది కలుగుతుంది. ఏ రకంగా కలిగినటువంటి జ్ఞానం స్థిరమైనదేనా అనే అనుమానం మళ్లీ వస్తుంది మనకి. అంటే అది కాదు, ఈ జ్ఞానం స్థిరమైనటువంటిది కాదు, ఇది అస్థిరమైనటువంటి జ్ఞానము, అనిత్యమైనటువంటి జ్ఞానము. మేఘమండలంలో మెరుపు తీగలు వచ్చి పోతి వస్తూ పోతూ ఉంటాయి చూడండి. అలాగే ఆ మేఘమండలంలో మెరుపు తీగలు వచ్చిపోయినట్లుగానే రెండు క్షణాలు ఉండి మూడో క్షణంలో ఈ జ్ఞానం అనేది నశించిపోతూ ఉంటుంది. అంటే ఓసారి ఉంటుంది, ఓసారి ఉండదు. అలా ఎందుకు జరుగుతుంది అంటే
మనం ఒక కొండను చూసాం. ఆ కొండని చూసినప్పుడు కొండ యొక్క జ్ఞానం అంటే ఘట జ్ఞానము అనేది మనకు కలుగుతుంది. అలాగే మనం వస్త్రాన్ని చూసాం, వస్త్రం యొక్క జ్ఞానం అంటే పట జ్ఞానము అనేది కలుగుతుంది. కొండని చూసినప్పుడు ఘట జ్ఞానం కలిగింది, ఇప్పుడు మళ్లీ వస్త్రాన్ని చూసాం, ఈ ఘట జ్ఞానం అనేది పోయి పట జ్ఞానం కలుగుతుంది. ఆ పట జ్ఞానం తర్వాత ఏదో ఒక వృక్షాన్ని చూసాం, పట జ్ఞానం పోయి వృక్ష జ్ఞానం కలుగుతుంది. ఇలా మన గతంలో ఉన్నటువంటి ఇది కాస్త పోయి ఇప్పుడు కొత్త జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఒక జ్ఞానానికి విరుద్ధమైనటువంటి ఇంకొక జ్ఞానం కలగటమేనో అని చెప్తూ ఉన్నది న్యాయ దర్శనం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఘట జ్ఞానం వేరు, పట జ్ఞానం వేరు. అందుకని ఘటాన్ని చూసినప్పుడు ఘట జ్ఞానం కలిగింది, మళ్లీ పటాన్ని చూసినప్పుడు ఘట జ్ఞానం కాస్త అవతలి పోయి దాని స్థానంలో ఈ పట జ్ఞానం అనేది వచ్చి చేస్తోంది. ఒక జ్ఞానానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం ఇంకో జ్ఞానం అనేది కలుగుతూ ఉన్నది. ఇదే కారణము, దీనివల్లనే ఇదంతా కూడా ఈ రకంగా జరుగుతున్నది అని చెప్తూ ఉన్నది ఇక్కడ ఈ న్యాయ దర్శనం.